కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి ప్రారంభించినటువంటి పాదయాత్ర దాని మీద అప్పుడే విమర్శలు అంటే రాకూడదని లేదు ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ ప్రయోజనంతో చేసేటువంటి యాత్ర అది పాదయాత్ర అయినా రథయాత్ర అయినా మరొకటైనా డెఫినెట్గా విమర్శలు వస్తాయి దాన్ని ఎదుర్కోవడానికే వాళ్ళు కూడా ముందర ప్లాన్ చేసుకుంటారు కానీ ఇప్పుడు వచ్చిన విమర్శలు ఏమిటంటే భారత్ జోడో అంటే భారతదేశాన్ని కలిపి ఉంచాలి ఈ బీజేపీ ముక్కలు ముక్కలు చేసేస్తుంది విభజించేస్తుంది హిందువులని ముస్లింలని క్రిస్టియన్లని ఈ భావనలు పోవాలి అందరూ ఒకటిగా ఉండాలి జాతి సమైక్య సమైక్యత సమగ్రత ముఖ్యం అనే ఉద్దేశంతో ఆయన చాలా మంచి ఉద్దేశం చాలా మంచిదే సరే ఆయన ఎందుకు చేస్తున్నాడంటే పార్టీలో ఆయన పరిస్థితి ఏంటో ఆయన తెలియాలి రాహుల్ గాంధీ అంటే ఎవరు జనాల్లో యాక్సెప్టెన్స్ రావాలి పార్టీలో యాక్సెప్టెన్స్ రావాలి ఈ పాదయాత్ర ద్వారా ఏదైనా పెరిగితే అది పార్టీకే లాభం పార్టీ అధ్యక్ష పద తీసుకోవాలి లేదనే తర్వాత విషయం ముందైతే ఒకటి చేయడం ద్వారా పార్టీ ఇమేజ్ కూడా పెంచినట్టు అవుతుంది గతంలో రాజశేఖర రెడ్డి తిరిగాడు జగన్ తిరిగాడు ఆ పాదయాత్ర మూలంగా చంద్రబాబు నాయుడు గారు తిరిగారు పాదయాత్ర మూలంగా ఒక సమస్యలు తెలుసుకోవడమే కాకుండా కొంచెం మంచి మొత్తం బిహేవియర్ వ్యవహారంలో కూడా చాలా చేంజ్ వస్తుంది ఎక్కువ జనాల్ని ఎక్కువ బాధల్ని ఎక్కువ సమస్యల్ని తెలుసుకోవడం వల్ల చాలా వరకు రిపిటేటివ్గా ఉన్నప్పటికీ ఎందుకంటే జనరల్గా అందరి సమస్యలు ఆర్థికపరమైనవి కాబట్టి ఎన్ని చేసినా కూడా మీకు ఎక్కువ మందిని కలవడం ఎక్కువ వాతావరణంలో ఎక్కువ ప్రదేశాల్లో నడవ నడకడం నడవడం వీటిలన్నింటి మూలంగా ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి ఆత్మ సంయమనం ఒకటి వస్తుంది సెల్ఫ్ రిస్ట్రైన్ ఒకటి వస్తుంది అంతవరకు ఉన్నటువంటి వేరే వ్యవహారాలన్నీ పోయి కొంచెం వినే వ్యవహారం ఎక్కువ వస్తుంది వినడం ద్వారా అక్కడ సమస్య పరిష్కారంగా వాళ్ళే సూచిస్తారు ఇప్పుడు మనకు ప్రతి సమస్య వస్తే ఏం చేయాలి అనేది పెద్దదానికోది ఇంకో అడగాలి ఇప్పుడు అలా కాకుండా కొన్ని చాలా సమస్యలకి పరిష్కారాలు మీకు వాళ్ళు అడిగేవారే సమస్యను ప్రస్తావించే వాళ్ళే కొంచెం చెప్పచ్చు దాంట్లో హేతుబద్ధతను చూసుకోవచ్చు ఇలాగ చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి ఇవన్నీ ఒకటైతే కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు ఒకటైతే ఇప్పుడు పెద్ద విమర్శ కాంగ్రెస్లో ఉంది కాంగ్రెస్ ఏదో మిత్రపక్షం రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగు కూటమికి దానికి దీనికి పనికి వస్తుంది అనుకుంటున్న వామపక్షాలు వాళ్ళు కూడా విమర్శించడం మొదలెట్టారు వాళ్ళ విమర్శ ఏమిటంటే నువ్వు కన్యాకుమారి అంటే తమిళనాడులో ఉన్న కన్యాకుమారి నుంచి కేరళ కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశు రాజస్థాను ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ కాశ్మీరు ఇలా పెట్టుకున్నావు కదా పన్నెండు రాష్ట్రాల్లో ఒక ఆరు నెలల పాటు బాగుంది మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు కానీ వీటిల్లో కేవలం ఏడు రాష్ట్రాల్లోనే బీజేపీ పోటీగా ఉంది మిగతా రాష్ట్రాల్లో మనకి మద్దతు ఇచ్చే పార్టీలు లేకపోతే మన సోకాళ్ళు సెక్యులర్ పార్టీలు ఉన్నాయి అక్కడ నువ్వు పాదయాత్ర చేసే ఉపయోగం ఏముంది ఉదాహరణకి ఈయన మొదలుపెట్టింది కన్యాకుమారి తమిళనాడు తమిళనాడులో ఉన్నది ఈయన ప్ర ఈయన ప్రభుత్వమే ఉంది అక్కడ ఈయన భాగస్వామిగా కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం ఉంది అక్కడ బీజేపీ నీళ్ళు ఇక అక్కడ మీద సాధించేదేమంది బీజేపీ మీద సరే ఇప్పుడు కేరళలో తిరుగుతున్నాం ఇన్ని రోజులు పద్దెనిమిది రోజులే మరీ దారుణంగా పద్దెనిమిది రోజుల పాటు కేరళలో తిరుగుతున్నాం అక్కడ ఉన్నదమ్మో మీ సిపిఎం ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం నువ్వే మీ ఇద్దరి మధ్య పోటీ తప్ప బీజేపీకి ఒక ఎమ్మెల్యే సీట్ లేదు ఎమ్మెల్యే ఎంపీ సీట్ లేదు ఇంకా మీకేమిటి ఇబ్బంది అక్కడేందుకు తిరగడం వేస్ట్గా అక్కడ ఉన్న సెక్యులర్ రోడ్లు చీల్చడానికా లేకపోతే ఇలాగ చీల్చడం ద్వారా బీజేపీకి మేలు చేయడానికా అని ఇది ఎవరో అడిగిందో కాదు సిపిఎం నేతలే అడిగారు కర్ణాటక కేరళలో పరిపాలిస్తున్నటువంటి నేను నాయకత్వం వహిస్తే సిపిఎం వల్లే అడిగారు దాని వెంటనే జయరాం రమేష్ గారు ఈ పాదయాత్ర అంతా ఇన్ఛార్జ్ ఆయన ఆయన పెద్దగా వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు ఏమిటై నువ్వు చెప్పేది నువ్వు కా బీజేపీకి జనరల్గా బీజీ బీటీఎం అంటారు అంటే బీజేపీ అనేది పెద్ద పార్టీ ఇప్పుడు మనకు గతంలో విమర్శలు చూసాం టీఆర్ఎస్ అనేది బీజేపీకి బీటీఎం అని కాంగ్రెస్ బీటీం అని ఎవరు అంటూ ఉంటారు కానీ వాళ్ళు ఏం చెప్పాడంటే ఆయన జయరాం రమేష్ కాంగ్రెస్ కేరళలో ఏ టీంలో వ్యవహరిస్తుంది సిపిఎమ్ అక్కడ మోడీ నియంతృత్వం అని అనుకుంటే ఇక్కడ తుండు ముండు వేసుకున్నటువంటి అంటే దోతి అడ్డపంచ కట్టేనటువంటి విజయ వినయరాయ్ విజయన్ గారు ఆయన ఒక పెద్ద నియంత అని విమర్శించి మీరు మీకు అసలు అర్థం కావడం లేదు కర్ణాటకలోకి మేము ఎంటర్ అవుతున్నాం అక్కడ మేము పదిహేను రోజులు పదహారు రోజుల పాటు పాదయాత్ర చేస్తున్నాం కన్యాకుమారిలో మొదలెట్టినప్పుడు పెట్టినప్పుడు కర్ణాటకలో రావాలంటే కేరళ నుంచే రావాలి కదా ఇన్ని రోజులు అయితే పడుతుంది కదా రోజుకి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు తిరుగుతున్నాం ఇన్ని కిలోమీటర్లు ఉంది అన్ని రోజులు కవర్ అవ్వాలంటే పద్దెనిమిది రోజులు పడుతుంది కదా ఇందులో పెద్ద మీరు తప్పట్టేసి ఏమి ఏముందని జేనా రమేష్ గారు కూడా వ్యాఖ్యానించాడు సో అది వాళ్ళ వ్యాఖ్య కర్ణాటక రాజస్థాను ఇవన్నీ ఎన్నికలు ఉన్నాయట నెక్స్ట్ ఇయర్ కర్ణాటకలో వచ్చే ఏడాది జూన్ జూలైలో అవ్వాలి రాజస్థాన్లోనూ అవ్వాలి ఆ రెండిట్లో కాంగ్రెస్ రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది మళ్ళీ రావాలనుకుంటుంది అక్కడ ఈయన పదిహేను పదహారు రోజులు పాటు తిరుగుతాడు బాగానే ఉంది అనుకుందాం కర్ణాటకలో వీళ్ళకే ఈసారి గ్యారంటీ కాంగ్రెస్ గెలుపు అని అంటున్నారు కాబట్టి అక్కడ ఈ పాదయాత్ర మూలంగా ఈయన తిరిగి ఏదో పార్టీకి మేం చేస్తారు అనుకుందాం బాగుంది మరి అసలు ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్ ఎందుకు వదిలేశారు హిమాచల్ ప్రదేశ్ అది చేయడం ఏంటి ఆ రెండు చోట్ల కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం చివరికి ఏంటంటే అక్కడ కాంగ్రెస్గా మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తూ అన్ని రాష్ట్రాలు జరిగి ఇది ఉద్దేశిస్తే ఎన్నికలు జరిగేది అందులో ఈయన వెళ్ళే టైంకి కరెక్ట్గా ఎన్నికలు కూడా జరుగుతాయి మరి ఎన్నికల ప్రచారంలో ఈయన లేకుండా ఎలా ఇది ఏ విధంగా సాధ్యం అవుతుంది పార్టీ పుంజుకోవడం అనేది ఈ రెండు చోట్ల హిమాచల్లో గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ అధికారంలో రావాలని చూస్తోంది కాంగ్రెస్ పక్కకి జరుపు చూస్తానని చూస్తోంది ఈ పరిస్థితుల్లో మీరు కా రాహుల్ గాంధీ గారు పర్యటన రాకపోతే ఎట్లాగా అని గుజరాత్ కాంగ్రెస్ వాళ్ళే అడుగుతున్నారు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళే అడుగుతున్నారు ఇంకా దారుణం నిన్న సిపిఎం వాళ్ళు చేసిన విమర్శలు హిమా మన ఉత్తరప్రదేశ్లో రెండు రోజులు ఉంటున్నట్టు ఈయన అది బులంద షాహీర్ అని ఒకటి ఉంది ఈయన మధ్యప్రదేశ్ నుంచి కొంచెం కొద్ది దూరం ఆ యూపీలో నడిచి మళ్ళీ రాజస్థాన్కి వచ్చేస్తాడు అనుకుంటా బులంద షాహీర్ అని అంతగా అది ఒకటే రెండు రోజులు అక్కడ ఎనభై సీట్లు ఉన్నాయి లోక్సభ నాలుగు వందల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి బీజేపీ అధికారంలో ఉంది రెండు సార్లు ఉంది మరి ఈ కేరళలోనూ వీటిల్లో తిరిగి ఉపయోగం ఉంది అసలు సంగతి మీరు మీ రాష్ట్రాలు వదిలేసి మీరు ఏ రాష్ట్రాల్లో అధికారంలో రావాలనుకుంటున్నారో అవి వదిలేసి బీజేపీ ఫైట్ చేస్తాం అనుకుంటున్నట్టు బీజేపీకి మెయిన్ కంట్రిబ్యూట్ అయినటువంటి యూపీని అది రెండు రోజులు ఏమిటి అని కూడా విమర్శ సిపిఎం వాళ్ళే చేశారు అయితే దాని మీద దాని మీద ఏదో ఇవాళ రెండు రోజులు కాదు ఐదు రోజులకి ఏదో మారుస్తున్నట్ట అది కూడా సిపిఎం వాళ్ళు విమర్శించడానికి ముందరే తీసుకున్న నిర్ణయం ఐదు రోజులు మారుస్తాం ఏదో అన్నారు మరి హిమాచల్ ప్రదేశ్ సంగతి ఏంటి అంటే వదిలేశారు దిక్కు దివాణా లేకుండా కపిల్ సిబ్బులు వెళ్ళిపోయాడు గులాబ్ నె వెళ్ళిపోతాడు ఇంకా చాలామంది వెళ్ళిపోతారు అన్నిట్ల దారుణం ఇవాళ జరిగింది గోవాలో మీరు పదమూడు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే పదమూడు వందల పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే బీజేపీ కాంగ్రెస్ తరఫున మొన్నటి జరిగిన నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఇవాళ ఎనిమిది మంది లేచి లేచిన పార్టీ సమావేశమై ఎనిమిది మంది అందులో మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోవాలని నిర్ణయించారు అయిపోయింది బీజేపీలో చేరిపోయారు అసలు ఉన్నదే నలభై మంది అసెంబ్లీ స్ట్రెంత్ ముప్పై దాకా వీళ్ళు వచ్చేశారు ఎన్డీఏ బలం ముప్పై మూడు పెరిగింది మీరు ఇంకా ఎక్కడిక్కడే తిరుగుతుంటే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలా ఫిరాయించేశారు ఇప్పుడు ఎవరిని తప్పడతారు మీరు ఇందులో మీ వాళ్ళని తెప్పడతారా బీజేపీ వాళ్ళని తప్పడతారా ఇలా చేర్చుకోవడం తప్పని మరి రాజస్థాన్లో బిఎస్పీని ఆరుగురు ఎమ్మెల్యేల్ని మీరు చేర్చుకున్నారు కదా దాన్ని కూడా అప్పుడు అశోక్ గెహ్లాట్ గారు ఆరు మంది బీఎస్పీ ఎమ్మెల్యేలని చేర్చేసుకున్నారు కదా కాంగ్రెస్లో మరి అది దాని సంగతి ఎలా ఉంటుంది కాక మొన్న మీరు బీహార్లో భాగస్వామిగా ఉన్నటువంటి ఆర్జేడీ రాష్ట్రీయ జనతా దళ్ళు ఇక్కడ మనం హైదరాబాద్ సంబంధించిన మజ్లిస్ పార్టీ గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలని మీరు ఆయన చేర్చేసుకున్నాడు ఆర్జేడీలో గెలిచింది ఎంఐఎం తరఫున వాళ్ళని చేర్చుకున్నారు మరి దాన్ని మీరు ఖండించారా అదేం ఖండించరు ఇప్పుడు దీన్ని మాత్రం ఏం ఖండిస్తారు సో మీరు ఇలా నడుస్తుంటే మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మిమ్మల్ని అసలు వదిలేసాం అంటే భారత్ జోడో పోయింది కాంగ్రెస్ చూడోలాగా మిగిలినట్టుగా అనిపిస్తుంది ఇప్పటికీ ఏమో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పుంజుకుంటుందో మరింతగా క్షీణిస్తుందో వెన్నీ చూడాలి